యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర ఒక షార్ట్ అండ్ ఆడియో ఉందండి. ఇది ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే, ఇది క్యూబ్ టీవీ వారికి మాత్రమే దొరికింది. యాక్చువల్గా ఆయన చనిపోకముందు లాస్ట్ మాట్లాడిన ఫోన్ కాల్ అనేది, ఆ చాట్ అనేది మన దగ్గర ఉందండి. పవన్ అనే ఒక వ్యక్తితో చైతన్య మాట్లాడినట్టు తెలుస్తుంది. పవన్ అనే అతను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడని, చైతన్యకి కొంచెం క్లోజ్ అసోసియేట్ అని తెలుస్తుందండి. ఆ చాట్ నా దగ్గర ఉందండి. సో ఈ చాట్ మీకు డిస్ప్లే చేస్తాను, అంటే చదివి వినిపిస్తాను ఈ చాట్లో ఏముందో అని. యాక్చువల్గా ఇది చైతన్య మాస్టర్, ఆయన మాట్లాడుతున్నాడనమాట. పవన్, ఆఫ్టర్నూన్ వేయిస్తాను, వాళ్ళకి వెయ్యు, అంటే డబ్బుల కోసం మాట్లాడుతున్నట్టున్నాడండి. పవన్, నీకు ఆఫ్టర్నూన్ వేయిస్తాను, నువ్వు వాళ్ళకి వేసేయని, ఓకేనా అని. 2 to 4 బిట్వీన్ అయితే సెండ్ చేస్తా, అంటే 2 నుంచి 4 లోపు నేను సెండ్ చేస్తా అని చెప్తూ ఉన్నారండి. అవతల నుంచి ఓకే అని వచ్చిందండి. నువ్వే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పు, అంటే వాళ్ళకి ఆయనే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పమని, అంటే పవన్ అనే కుర్రాడిని కోరుతూ ఉన్నారు చైతన్య మాస్టర్. కొద్దిసేపట్లో పంపుతా అని చెప్పు, చెప్పురా, ఓకేనా అని పెట్టారు. అవతల అబ్బాయి ఓకే అన్నాడు. 4 కల్లా పంపుతా వేసే వాళ్ళకి. చూసాడా మెసేజ్ ఏమైనా నీకు, చేశాడా మెసేజ్ ఏమైనా నీకు అని చైతన్య మాస్టర్ అంటూ ఉన్నారు. అతను చేశాడా మెసేజ్ ఏమైనా నీకు అనేది లేదు అని అతను రిప్లై ఇచ్చాడు. నువ్వు చేయి మెసేజ్, పంపుతున్నా అని, అడ్జస్ట్ చేస్తున్నా అని, 4 to 5 బిట్వీన్ వేస్తా అని, ఓకేనా అని చైతన్య మాస్టర్ పవన్ అనే అబ్బాయికి మెసేజ్ చేశారనమాట. అలాగే ఏమన్నాడో నాకు చెప్పు, నా పర్సనల్ వేస్తున్నా అందుకే లేట్ అయ్యింది అని చెప్పు, ఓకేనా. అంటే ఈ పవన్ అనే అబ్బాయి తన పర్సనల్ అమౌంట్ వేస్తున్నాడని వాళ్ళకి చెప్పమని చైతన్య మాస్టర్ కోరుతున్నారు. ఏమన్నాడో చెప్పు, ఓకేనా అని. తర్వాత ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది, ఆ మెసేజ్ మీకు ప్లే చేస్తాను. ఓకే అని ఉందండి. ఇదండి యాక్చువల్గా చైతన్య మాస్టర్ లాస్ట్ టైం మాట్లాడిన చాట్ అండి ఇది, అండ్ ఆడియో కాల్. యాక్చువల్గా ఈ ఆడియో కాల్లో చైతన్య మాస్టర్ పవన్ అనే అబ్బాయికి చాట్ చేశారు, అలాగే ఒక ఆడియో కాల్ పంపించారు. బహుశా ఒక ఈవెంట్కి సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీల కోసం ఆయన మాట్లాడుతున్నట్టున్నారు. సో దానికి ఇందులో చాట్ ప్రకారం అయితే అది తెలుస్తుంది, అలాగే ఆడియో కాల్లో కూడా అదే ఉంది. సో ఈ ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఆయన అనుకోకుండా ఒక డిప్రెషన్కి వెళ్ళి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారేమో అని భావించాల్సి వస్తుందండి. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అంతా తేలుతుంది. ఈ చైతన్య మాస్టర్ లాస్ట్గా మాట్లాడిన ఈ చాట్ అండ్ ఆడియో కాల్ ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే. సేపట్లో ఫ్రీ అవుతావు? ఫ్రీ అవి మనీ కోసం తిరుగుతాను ఊర్లో అన్న. సరే, నాకు ఒక ఇంపార్టెంట్ పని చేసి పెట్టాలి. ఏంటి? సైన్ అయినకి వాళ్ళు కొద్ది మన గంటల నుంచి సైడ్ అయ్యారు. 2 షోస్ ది నేను పేమెంట్ యూజ్ చేసుకుని ఉండే అనమాట. వాళ్ళది 2nd 8th షో ఉంది. ఓకేనా? 2nd వచ్చేసి శ్రీకాకుళం, 8th వచ్చేసి ఒక చోట, 2nd ఏమో లక్కీ ఈవెంట్స్. నువ్వు బయట చెప్పి చావుకు అంటవేంద్ర. చెప్పండి. బయట చెప్పకు, నేను చెప్పినట్టు చేస్తున్నా. అలాగే అయితేమో లక్కీ ఈవెంట్స్. ఇది నేనే ఇచ్చాను చైతన్య మాస్టర్ కి ఈవెంట్ అండి. 2 ఈవెంట్లు నేనే మాట్లాడిచ్చాను. నేను ఇక్కడ లహరీ సాంగ్స్ నేనే మాట్లాడిచ్చాను. నువ్వు తెలియదుగా వాడికి ఎలా అయినా సాయిగాడికి? లేదు, తెలియదు. తెలియదు కదా. లహరీ సాంగ్స్ నేనే మాట్లాడిచ్చాను. 10K 10K అడ్వాన్స్ చేశాను. మాస్టర్ సాల్వ్ చేసి కొద్దిగా మీకు ఆయనకి ఏదో డిస్టర్బెన్స్ అయిందన్నారు. పేమెంట్ ఏదన్నా వాళ్ళకే చేసేయండి అని చెప్పారు. ఇంకా అడ్వాన్స్ నేను రివర్స్ చేస్తాను, వాళ్ళకే కొట్టండి అని చెప్పారు. కానీ సాయి గారితో మాట్లాడుతుంది. రెండో తారీఖు 70A, 8వ తారీఖు 70A. ఓకేనా? 70,000 70,000 అంతా టోటల్ అంతా కలిపి చెప్పింది. కార్ ఒకటి నన్ను పెట్టుకోమని చెప్పారు. ఈవెంట్ కి తీసుకెళ్లి తీసుకురమ్మన్నారు. పేమెంట్ నేనే క్లియర్ చేస్తాను, నేనే ఇప్పిస్తాను. నాకు ఈవినింగ్ లోపల అడ్వాన్స్ రివర్స్ చేస్తాను. రైలు ఎక్కిపోయినా నేను మార్నింగ్ కి మీకు 2nd రేపు మార్నింగ్ చేసేస్తాను మీకు అడ్వాన్స్. 8th వచ్చేసి మండే రోజు అడ్వాన్స్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. సరేనా? నేను చెప్పేసి మిగతా బ్యాలెన్స్ మీకు ఇక్కడ ఈవెంట్ అవ్వగానే ఆన్ స్పాట్ నేనే ఉండి నేనే ఇప్పిస్తాను అని చెప్పు. సరేనా? 2nd ఎవరిదంటే లక్కీ ఈవెంట్స్ అని చెప్పు.
ఎయిత్ దేవుడు అంటే రామస్వామి ఈవెంట్స్ అని చెప్పు, వీళ్ళిద్దరిది నేనే మాట్లాడాను మాస్టర్ మధ్యలో ఉంటే, ఇప్పుడు నాకు తలకే నొప్పి అయిపోయింది, ఇప్పుడు మీరు రాకపోతే నాకు ఇబ్బంది కదా, అర్థమైందా అని చెప్పింది. అంటే మనకు ఫోన్ చేసి మా ఎలగారు నేను 2 తారీఖు ఈవెంట్ లెక్క ఈవెంట్ చేస్తున్నాను, 2 తారీఖు 8వ తారీఖు నేనే మధ్యలో ఉండి మాస్టర్ కి ఈవెంట్ మాట్లాడాను. అదే అవును, 2 ఈవెంట్స్ కి నేను 10 అడ్వాన్స్ చేశాను, వీడియో బయట కూడా మీరు మాటే పెట్టారు, కానీ ఏదో ప్రాబ్లం వచ్చి మాస్టర్ కాల్ చేసి ఇష్యూ ఉంది నాకు వాళ్ళతో అని చెప్పి చెప్పాడు. ఈవెంట్ ఇష్యూ ఏదున్నా గానీ అది మీ మధ్యలో అది, ఇప్పుడు నాకు నాకు టెన్షన్ అవ్వకూడదు కదా షోకి. ఇక్కడ మనం వచ్చేసాం, నేను ఇప్పుడు అడ్వాన్స్ కూడా నాకు ఈవినింగ్ కల్లా కొడతాను, నువ్వు వాళ్ళకి వేసే అని చెప్పాడు. సాయితో మాట్లాడలేదు, సాయి నెంబర్ ఇస్తా, కొద్ది సపరేట్ చేయి, నాకు ఇబ్బంది అయిపోద్ది ఊర్లో పడలేదు కదా, నన్ను బ్లేమ్ చేస్తారు మళ్ళీ. ఇది పేమెంట్ నీకే ఇస్తాను, అంతా నీకే ఇస్తాను, నాకు సపోర్ట్ చేయి. సెకండ్ ఈవెంట్ కి 70K చెప్పారు, మొత్తం ట్రావెలింగ్ అంతా కలిపి ఓకే అయిపోయింది. 8th కూడా ట్రావెలింగ్ అంతా కలిపి ఓకే అయిపోయింది, 10 అడ్వాన్స్ చేసాను. అది మాస్టర్ అయితే ఈవినింగ్ రివర్స్ ఇస్తా అన్నాడు, ఒకవేళ ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు మార్నింగ్ వరకు టైం ఇవ్వు, 20 రేపు నేను సెకండ్ షోది, 8th మండే రోజు ఇస్తాను అడ్వాన్స్, ఓకేనా? ఇంకో 28th మండే రోజు ఇస్తాను అడ్వాన్స్. మీకు మిగతా అన్ని ఆన్ స్పాట్ క్లియర్ అయితే మీరు ఉన్న ప్లేస్ నుంచి కార్ పెట్టి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా నేను తీసుకుని వస్తాను, ఇప్పుడు నాకు పడింది బాధ, కొద్ది నా కోసం చేయండి అన్నట్టు మాట్లాడు. అలాగే క్లారిటీయా? క్లారిటీ అమౌంట్ పెడుతున్నాను, కొద్దిగా గట్టోడ్లాగా మాట్లాడు, ఓకేనా? సరే సరే. అది చైతన్య మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు, ఆ చైతన్య మాస్టర్ విశాఖపట్నంలో ఉన్న డాన్స్ మాస్టర్ విశాఖ త్రిలేశ్వర వెంకట్తో మాట్లాడిన ఆడియో అండి. ఆ ఆడియోలో ఆయన ఎంత సున్నితంగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలాంటి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆ ఆడియోని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో అది ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం, చైతన్య మాస్టర్ సెన్సిటివిటీ ప్రేక్షకులకి అర్థం కావాలి. ఇంకా పుష్ప, ఇంకా ఇంకెవరు సార్? పుష్పనా ఇంకెవరు అంటున్నాను, నేను చూస్తాను సార్, ఒకసారి ప్రెజెంట్ రన్నింగ్ లో వాళ్ళు ఎవరున్నారు మనకు అందుబాటు ఉండే వాళ్ళు? రంజిత్ గారు. ఏం పేరు? రంజిత్ సార్, డి రంజిత్ అని కొట్టాడు సార్, వచ్చేస్తారు. రంజిత్. ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు సార్, అంతే, లోకల్లో వీళ్ళిద్దరు అవైలబుల్ ఉన్నారు. ఓకే సరే, పుష్ప రంజిత్. అవును సార. అరుణ్ ఎవరైనా ఉన్నారా? అరుణ్, తరుణ్. తరుణ్ సార్, అరుణ్ గారు కాదు. తరుణ్ కాదు, అరుణ్. రాహుల్? రాహుల్ ఉన్నాడు సార్, లావుగా ఉంటాడు, ఉన్నాడు సార్, వాడు 20,000 సార్, వాళ్ళు మాస్టర్ తగ్గడు, బాగా ఫేమస్ అయ్యాడు ఆ పిల్లోడు. సుదర్శన్ గారు తగ్గడు, తగ్గడు. రాహులా? పేరు పూర్తిగా రాహుల్. నేను ఏం చేయగలుగుతానంటే సార్, 20లో ట్రావెలింగ్ అంతా సెట్ చేయగలుగుతాడు. అలాగే మాట్లాడతాను, ఒకసారి మాట్లాడండి సార్, లావుగా ఉంటాడు, బాగా చేస్తాడు వాడు. ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఈయన చాలా టాలెంటెడ్ పర్సన్, అందరూ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్, ఆయన అభివృద్ధిలోకి వస్తారు, ఫ్యూచర్ చాలా బాగుందని అనుకున్నారు, అయితే ఆయన ఇలాగా ఆత్మహత్య చేసుకున్నారండి, ఏమై ఉంటుంది కారణం? బేసిక్గా కారణం ఏంటి అంటే, 360 డిగ్రీస్లో చూసినక్కడే చాలామంది ఏం చెప్తున్నారు అంటే, అఫ్కోర్స్ ఆయన చెప్పిన స్టోరీయే, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి దాన్ని మెయిన్గా సెంటర్ ఫోకస్ చేసి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు వైపుగా మనం ఒక నెంబర్ 1 తీసుకుంటే కనుక, ఆయనకి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా చెప్పే సిట్యువేషన్స్ ఏంటంటే, ఈయన ఒక మాట మాట్లాడితే చాలు, చాలామంది ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆయనకు పలుకుబడి ఉంది, 5-6 ఏళ్ళ నుంచి డీ చేస్తున్నాడు కదా, ఈ రకంగా కొంతమంది చెప్తున్నారు, అది కూడా నిజమే అఫ్కోర్స్. సో మరీ ఆత్మహత్య చేసుకునే రేంజ్ అంత అప్పులు లేవు అనేది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చెప్పేది. ఎందుకంటే ఇంకొకటి, బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డీ షోస్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర అద్దెకు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఎంతో అప్పు ఉంటారు, అండ్ సెట్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇవి కావాలి కొంచెము, అంటే ముందు కొద్ది రిహార్సల్ కూడా వేసుకుంటారు 2-3 రోజులు అనుకున్నా. అఫ్కోర్స్ అదే చెప్తున్నా, అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మంచి పాయింట్ ఇది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కాస్ట్యూమ్ తెచ్చుకున్నారంటే ఒక రోజు 2 రోజులు అద్దె అని ఉండదు, వీళ్ళు తెచ్చిన 3-4 రోజులకి అద్దె కట్టుకోవాలి ఫస్ట్, దాని మీద రిహార్సల్స్ చేసి ఆ కాస్ట్యూమ్స్ ఆ డ్యాన్స్కి బాగా సెట్ అవుతున్నాయా లేవో 10 రోజులు పెట్టుకుంటారేమో, వాటికి రెంట్ ఉంటుంది, అండ్ అలాగే సెట్ ప్రాపర్టీస్ ఏమైనా కొనాలనుకుంటే వాటికి ఉంటుంది, ఎందుకంటే గ్రాండియర్నెస్ చూపించడానికి అని చెప్పేసి వీళ్ళు అది పెట్టుకుంటారు, మనకి తెలిసిందే. అయితే ఇక్కడ మల్లెమాల వాళ్ళని కొంతమంది నిందిస్తున్నారు ఏంటంటే, వాళ్ళు బడ్జెట్లు తక్కువ ఇస్తారని, లేకపోతే దానివల్ల ఇదని పేమెంట్లు ఇవ్వరని రకరకాల విమర్శలు వస్తున్నాయి. మల్లెమాల వాళ్ళది ఏంటంటే, ఒక డిసిప్లిన్డ్ సొసైటీ, ఒక కంపెనీ, వాళ్ళు ఏంటంటే
ముందే ఒక అగ్రిమెంట్ ఇచ్చుకుంటారు వాళ్ళు, మా బడ్జెట్ ఇంత, మీరు ఇంతలో చేయాలి, ఇంతలో చేస్తే మీకు ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు. సో అంతలోనే వీళ్ళు చెయ్యాలి, కాకపోతే వీళ్ళు అంతకు మించి ఎందుకు ఖర్చు పెడతారు అంటే, ఎంతోమంది వస్తూ ఉంటారు, చాలా తక్కువ మందికి వస్తాయి అవకాశాలు, అండ్ ఉన్నదాన్నే మనం నిలబెట్టుకోవాలి, రేపటి రోజు మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి, కార్డు తీసుకోవాలి, సినిమాలకు పనిచేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఒక గోల్ ఉంటుంది. సో దానికి ఈ గ్రాండియర్నెస్, వాళ్ళు ఒక 50,000 ఇచ్చారనుకోండి బడ్జెట్, వీళ్ళు ఇంకొక 60,000 50,000 వేసుకొని దాని గ్రాండియర్ లుక్ అనేది తెస్తారు. సో ఆ రకంగా అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి అని చెప్పేసి, అది కూడా వీళ్ళకి ఏంటంటే అంటే ఇచ్చేదానికంటే పెట్టుబడి ఎక్కువ అయ్యేసరికి అప్పులు ఉండిపోతాయి. అప్పులు ఎలా ఉండిపోతాయి, ఎక్కడి నుంచి అయినా తేవడమో లేకపోతే ఏమన్నా అడగడమో లేకపోతే అద్దెకి తెచ్చుకున్న వాళ్ళకి మెల్లిమెల్లికి లేటుగా ఇవ్వడమో ఇలాంటివి ఉంటాయి. వీళ్ళందరూ ఎప్పుడు ఇబ్బంది పెడతారు అంటే, అఫ్కోర్స్ ఈయన ఇప్పుడు ఈయన డేంజర్ జోన్లో ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉన్నావు నువ్వు, ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతావో ఏంటో నాకు తెలియదు, మాకు ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి అన్నట్లుగా కొంతమంది ఒక రకమైన ఇబ్బంది అయితే పెడతారు, అదొకటి ఉంది. కాకపోతే ఈ సినిమాల వైజ్గా, ఈ రియాలిటీ షోస్ వైజ్గా ఈ కాస్ట్యూమ్ సప్లై చేసే వాళ్ళు అయితే అలా ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ జీవితంలో చాలామందిని చూశారు ఇలాంటి వాళ్ళని, అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలానే మరీ మెడ మీద కత్తి పెట్టి ఇవ్వండి అని మాత్రం అడిగే ఛాన్స్లు అయితే లేవు, అదొకటి. సరే ఏమన్నా బయట ఏమన్నా అప్పులు ఉన్నాయా ఏదన్నా ఈవెంట్స్ అంటే, అఫ్కోర్స్ అవి కూడా తెలిసాయి, కొన్ని కొన్ని ఈవెంట్లు ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతే అనుకోకుండా వీళ్ళు అంటే పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా డబల్ డబల్ ఇవ్వాలి. వాళ్ళని కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదులే మన మాస్టరే కదా అని అర్థం చేసుకుంటారు, నాకు నష్టం వచ్చింది అని, కొంతమంది లేదు నాకు ఇప్పుడే కావాలంటే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు, అదొక రకమైన నష్టం. అది కూడా పెద్దగా అంటే ఆత్మహత్య చేసుకునేంత నష్టాలు అయితే కావు. అంటే అఫ్కోర్స్ ఎవరి స్తోమతకి, కొంతమంది స్తోమతకి 10,000 ఎక్కువ, కొంతమంది స్తోమతకి 10,00,000 ఎక్కువ, అది నేను అర్థం చేసుకుంటా. కానీ ఇతని రేంజ్కి 100,000 2,00,000 5,00,000 మినిమం 10,00,000 ఆత్మహత్య చేసుకునే రేంజ్ అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ చెల్లి పెళ్లి చేశారు, సెటిల్ అయింది, మొత్తం ఉన్న ఆస్తంతా ఈయనకే, 30 ఎకరాలు ఏదో ఉంది అక్కడ, మంచి రేట్ అది కావలి దగ్గర, మన ఏది నెల్లూరు సైడ్ కావలి దగ్గర ఉంటుంది, అది మంచి రేటుకే పోయింది, అండ్ పోయిందంటే ఇవాళ ఇంకా అమ్మలేదు. సో ఆ రకంగా చూసుకుంటే అది కూడా ఫైన్, అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈజ్ గుడ్ సెటిల్డ్ అంటే, ఐ మీన్ ఎంతో కొంత ఉన్నాయి. అండ్ ఇంకా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, జామాయిల్ చెట్లు అమ్మను నేను, 4,00,000 వచ్చాయి, నీకేమైనా అవసరం ఉందా అని కూడా అడిగింది లాస్ట్ కాల్లో, ఓ 15 నిమిషాల ముందు. సో అప్పుడు కూడా నేను గుడికి వెళ్తానో ఏదేదో చెప్పాడు, జాగ్రత్త అనింది, అండ్ అదేదో సన్మాన సభలో నువ్వు నవ్వలేదు, నువ్వు ఎందుకు నవ్వలేదు, తల్లి కాబట్టి ఏదో చెప్పింది, ఇట్లా మాట్లాడాడు కానీ అప్పటికీ పోతున్నానని చెప్పలా. ఈ సెల్ఫీ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి, వాళ్ళ చెల్లి చూసి వాళ్ళ అమ్మకు పంపి ఇంత అయింది, వాళ్ళ అమ్మ ఎలా బాధపడుతుంటే వీడు నన్ను మోసం చేశాడు, వీడికి ఎలాంటి ఇది లేదు, అండ్ పోతున్నానని తెలిసే నేను వెళ్ళేవాడిని కదా వెనకాల అన్నట్టుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పుకొచ్చింది. సరే ఏదో రకమైన బాధ అవుతుంది, ఇప్పుడు మన మధ్య అయితే మనిషి లేడు.